ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 422 మిలియన్ల మందికి డయాబెటీస్ ఉంది. వీరిలో ఎక్కువ మంది తక్కువ మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. 1.5 మిలియన్ల మంది నేరుగా మధుమేహంతో మరణించారు. డయాబెటీస్ను కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాల మందులు, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సహజ పద్ధతులతోనూ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కొన్ని ఆకులతో, వాటి టీతో డయాబెటీస్ని కంట్రోల్ చేయవచ్చు. వాటిలో ఒకటి బ్లూబెర్రీ ఆకులు. బ్లూబెర్రీ ఆకులు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. diabetes.co.uk ప్రకారం బ్లూబెర్రీస్లో సహజ చక్కెర ఉంటుంది. విటమిన్లు, ఫైటోన్యూట్రియంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు బ్లూబెర్రీస్ ఆకులు తిన్నా, ఆకులతో చేసిన టీ తాగినా డయాబెటిక్ పేషెంట్లకు రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్లూబెర్రీ ఆకులు సహజంగా రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అంతేకాదు, బ్లూబెర్రీస్ ఆకుల వల్ల డయాబెటీస్ వల్ల వచ్చే కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బ్లూబెర్రీస్ ఆకుల టీకి టైప్ 2 డయాబెటీస్ను నియంత్రించే సామర్థ్యం ఉందని మెంజీస్ ఇన్స్టిట్యూట్ పరిశోధనలో తేలింది. ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడిన డయాబెటిక్ పేషెంట్స్ బ్లూబెర్రీ లీఫ్ టీ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని నిపుణులు వెల్లడించారు. ఈ టీ కండరాలు గ్లూకోజ్ తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బ్లూబెర్రీస్లో ఆంథోసైనిస్ అనే రసాయనం చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో తేలింది. ఆంథోసైనిస్ ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుందని, ప్లాస్మా గ్లూకోజ్ స్థాయిలను వేగంగా తగ్గిస్తుందని స్పష్టం చేసింది. బ్లూబెర్రీ ఆకులతో చేసిన టీలో పుదీనా ఆకులు, దాల్చిన చెక్క వేసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ రెండింటిలోనూ మధుమేహాన్ని నియంత్రించే గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా అవి టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి మేలు చేస్తాయని నమ్ముతారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి దాల్చిన చెక్కకు ఉంది. బ్లూబెర్రీ లీవ్స్ టీకి ఇన్సులిన్ హార్మోన్ను నిర్వహించే సామర్థ్యం ఉందని, ఇది కండరాలలో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరుస్తుందని మెంజీస్ ఇన్స్టిట్యూట్లోని సీనియర్ ఫెలో రీసెర్చ్ మిచెల్ కేస్కి తెలిపారు. ఇది తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.